అడుగడుగు ఫోటో అక్కడ రావద్దండి. అలా నువ్వు కొద్దిగా కింద పెట్టానా కెమెరా వెంకటండి, కొద్దిగా కొద్దిగా వెనక రా. వెనక పెట్టానా చేదు కింద పెట్టండి, కింద పెట్టండి. శ్రీనివాస్ గారు కాలు దొక్కేస్తున్నారు. ఈవేళ మన ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుంది. చూసారండి, ఆ 16,000 17,000 ఖర్చు అయ్యేసరికి అది పవర్ ఫ్లో లో ఇది 20,000 వదిలిపెట్టినా అది 17,000 ఎలా తీసుకుంటాను. చెల్ల అటు ఇటు కాదు కొంచెం చూశాను ఒక చెట్టం పెట్టి ఉంది అదేనా మేడం చెప్పిన ఏదైతే ఇన్లెట్స్ ఉన్నాయో 18 ఇన్లెట్స్ దానికి ఇక్కడ కింద 18 ఇన్లెట్స్ ఆల్రెడీ మనం బిల్టప్ చేసాం కానీ వాళ్ళు స్టట్టర్స్ పెట్టాలి వాటర్ గట్టిగా డిస్కస్ చేసాం అక్కడ. ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేసాం, మళ్ళీ మనం మాట్లాడుకున్నదే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి డీటెయిల్ గా మొత్తం సర్వే చేయమని టెంపరీగా ఇప్పుడు మామకి ఒక 10-12 కోట్లు ఉంటే ఈ 2-3 ప్లేస్లో చివరి వరకు మొత్తం మోడరైజేషన్ ఒక ప్రాజెక్ట్ తయారు చేసి శాశ్వతంగా చూపించాలని ప్లాన్ చేసి అది కూడా మేము వాటర్ యూజర్స్ కూడా ఇక్కడ 2-3 రోజులు డెసిషన్ తీసుకుంటాం. రాత్రి126 లింక్ రోడ్ ఇచ్చి చాలా కాపాడారు. ఇక్కడ కూడా పరిపాలన తప్ప కాంగ్రెస్ కానీ ఎవరూ పోయలేదండి.
మన ఊళ్ళో పోతుందండి. చూపిస్తుందా కాలం దాటండి, కాలం దాటండి ఇప్పుడు మళ్ళీ అటేపుకి వెళ్ళి ఏలువెన్ను రైతులు మహానుభావ ములకండ ఉంటే తిండి కూడా అడుగుతున్నారంటే ఇలా పట్టుకునండి, ఇలా మో పట్టుకుని ఆకలితో వచ్చి ఇలా కాలం దాటి వచ్చి చూడండి ఊరు అప్పుడు పడుతున్నాం అండి బాధలు. మేము వ్యవసాయాలు ఎప్పుడు ఇలాగే 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి వచ్చేస్తాయండి, పోతున్నాయండి కొద్దిగా వెనక్కి రావాలి, మీరే కనపడుతున్నారు ఏమన్నా చెత్తవా చెల్లటి ఓపిక ప్లీజ్ ఆ బాధ మీరు అర్థం చేసుకోండి. రిమైనింగ్ పార్ట్ ఏమైనా మోడరైజేషన్ చేసింగ్ చేస్తారు కానీ ఏమి సిమెంట్ లైనింగ్ కానీ ఏమి లేదు. కాలం అన్నది మా తాల్బాలం ప్రెసిడెంట్ గారు సార్ ఇది నాడు కాలాలి సార్ అక్రేడ్ అవి పూడి పడ్డ సార్ ఈయన సొంత నిధులు పెట్టి 2 లక్షల రూపాయలు పెట్టి పూడికి తీయించారు సార్. ఇది ఎలా జరుగుతుందంటే సార్ రాయిట్ కార్డు ఉంది సార్ స్టోరేజ్ అది 82-83 మీటర్లు ఎప్పుడు చేస్తున్నారు సార్? అది వాళ్ళకి ఇనుకులే ఎంత వస్తే అవుట్ ప్లాన్ దొరికేస్తున్నారు సార్ ఆ ప్రాజెక్ట్ వాళ్ళు. మరి మనకి బాగా అంటే అంటే 3 వారాలు పంట అండి దాంతో అంటే తట్టుకోవడం కష్టం సార్. అదే 8 వారాలు మన మంగళ బుధవారం అందుకే సార్ నేను దాని గురించి చెప్తున్నాను సార్ స్కేల్ ఇస్తాను.
అలా మీరు వచ్చారు, మీరు దళం పెడుతున్నాం. సార్ మేము ఏంటంటే గత గవర్నమెంట్ లో గత గవర్నమెంట్ లో మాకు పోయి దగ్గర మా చంద్రబాబు గారు రాలేదండి. 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు బుజ్జి పడుతున్నాడు.